యలమంచిలి గీత గారి సమర్పణలో బొమ్మరిల్లు బ్యానర్ పతాకంపై వైవిఎస్ చౌదరి గారు నిర్మాతగా దర్శకుడిగా చక్రి గారి బ్యూటిఫుల్ మ్యూజిక్ డైరెక్షన్ లో చంద్రబోస్ గారి లిరిక్స్ తో సయామీ కేర్ హీరోయిన్ గా శ్రద్ధా దాస్ ఇంకొక పవర్ఫుల్ క్యారెక్టర్ ప్లే చేస్తూ మెగా ఫ్యామిలీ నుంచి వస్తున్న మరో స్పార్కిల్ ఆఫ్ యాక్షన్ సాయి ధరమ్ తేజ్ రే షౌట్ ఫర్ సక్సెస్ ఆడియో లాంచ్ కి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం సుస్వాగతం ఫస్ట్ సాంగ్ ని లాంచ్ చేయబోతుంది మరెవరో కాదు మన హీరో గారి మదర్ విజయ్ గారు అంటే మెగా స్టార్ చిరంజీవి గారి పెద్ద చెల్లెలు గారు మన పవర్ స్టార్ గారి అక్క గారు సూపర్ మాకు బాగా నచ్చింది విజయ్ గారు మీరు చెప్పండి బాగా చేశారు గొప్పగా లేదు ఓకే ఖైదీ సినిమా చూసి చిరంజీవి గారు అమ్మగారు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో ఈ సినిమా చూసి మీ అమ్మగారు అంత హ్యాపీ ఫీల్ అవ్వాలి నువ్వు చాలా అద్భుతంగా చేశావు ఈ సినిమాలో ఎందుకంటే నేను తన పక్కన యాక్ట్ చేశాను ఈ సినిమాలో నా క్యారెక్టర్ లుంగి బాబా నా పేరు నా క్యారెక్టర్ పేరు లుంగి బాబా సన్ ఆఫ్ లంగా బాబా 1 2 4 4 2 1 ఏంటది 1 2 4 4 2 1 wish him all the best and also technicians and I wish Mr. Chaudhary will once again go forward with such beautiful films all the best thank you thank you sir thank you so much thank you and ee song lo ento beautiful ga kanipinchinatvanti indulo oka powerful character play chestuna Shraddha Das ni vedik meedaku aahvanistunnamu to speak a few words Shraddha నా కెరియర్లో స్పెషల్ సినిమా నేను ఒక పాప్ స్టార్గా క్యారెక్టర్ చేశాను అండ్ థ్యాంక్ యూ వైవిఎస్ చౌదరి సార్ నాకు ఒక ఫ్యాంటాస్టిక్ రోల్గా చూపించారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ అండ్ ఐ థింక్ వీఆర్ గోయింగ్ టు స్పీక్ లేటర్ ఎస్ వెల్ సో ఐ లీవ్ ఆల్ ద టాకింగ్ ఫర్ లేటర్ బట్ యాజ్ ఆఫ్ నౌ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీబడి అండ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ వన్స్ మోర్ తేజ్ నా చిన్నప్పుడు ఇరుగు పొరుగు నా చుట్టూ ఆడుకుంటూ తిరిగిన బిడ్డలు వీళ్ళంతా రామ్ చరణ్ తేజ్ అంతా అప్పుడు ముద్దుగా బొద్దుగా ఉండేవాడు ఇప్పుడు కత్తిలా ముట్టుకుంటే కసకంటున్నాడు తేజ్ మై లవ్ కంగ్రాచులేషన్స్ విష్ యువర్ బ్రైట్ ఫ్యూచర్ వైవిఎస్ చౌదరి గారి మీద ఒక కంప్లైంట్ ఉండింది అది పోయింది ఆయన సినిమాలే మామూలు కొంచెం నిదానంగా తీస్తారన్న కంప్లైంట్ ఉంది అంతేకాదు వేషాలు కూడా చాలా నిదానంగా ఇస్తారు ఆయన ఫస్ట్ సినిమా చూసి నేను ఆయన ఆయన డైరెక్షన్ లవ్ చేసి ఎప్పుడండి మనం కలిసి చేస్తున్నాం 10 ఏళ్ళ తర్వాత ఇచ్చారు
కానీ ఒకటి నిదానమే ప్రదానం నిదానమే ధనం ఆయన ముట్టుకుంటే హిట్ కొడతాడు గంటే గంటేగా చూస్తాయి వెంట వెంట తిప్పిస్తాయి మెంటలేదో ఎక్కిస్తాయి మీరే మీరే గర్ల్స్ ఇంటిమేట్గా వస్తాయి ఇంటి మీద హింటిస్తాయి మంట పెట్టి పోతుంటాయి మీరే మీరే గర్ల్స్ చోదరి గారి గురించి ఒక చిన్న మాట ఏంటంటే అన్నగారు ఈయన చాలా స్పష్టత చాలా అవగాహన చాలా సందర్భ శుద్ధి తెలిసిన దర్శకులు పాటల విషయంలో సీతయ్య ఎవరి మాట వినడు నా మాట మాత్రం వింటారు ఈయన సాయి ధరమ్ తేజ్ గారు ఒక తరం అంటే 30 సంవత్సరాలు తెలుగు చలనచిత్ర పరిశ్రమను ఏలబోతున్న కథానాయకుడు ఎందుకంటే మీరందరూ ఎవరి కోసం అయితే అరుస్తున్నారో ఎవరినైతే చూడాలనుకుంటున్నారో వీరు లేకపోతే వాళ్ళు ఎవరూ లేరు ఆవిడే అంజనాదేవి గారు. సో మా అందరి అభిమానులందరి తరఫున మీకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, ఎందుకంటే ఇప్పుడు ఈరోజు మీ మనవడు హీరోగా వస్తున్నాడు. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, సాయి ధరమ్ తేజకి ఏం చెప్పాలనుకుంటున్నారు? చాలా సంతోషంగా ఉందండి. మా నేనేం చెప్పేదండి, చాలా సంతోషంగా ఉందండి. నాకు నా కొడుకులతో పాటు నా మనవడు కూడా అట్లా వస్తున్నాడు అని చెప్పేసి ఆనందంగా ఉందండి నాకు చాలా. నేను చెప్పలేను ఆనందం. సో సాయి ధరమ్ తేజ ఎవరి పోలికని మీరు అంటారు? నా పోలిక అంటున్నారండి మరి అందరూ, నా పోలిక. ఓకే, అమ్మమ్మ గారు పోలోకి వచ్చినందుకు చాలా లక్. సరే మ్యామ్, ఇప్పుడు రే ఆడియో లాంచ్లో మీరు ఒక సాంగ్ని లాంచ్ చేస్తున్నారు. సో కాకుండా చిన్నప్పుడు మీరు మెగాస్టార్ చిరంజీవి గారిని కానీ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని కానీ, మెగా బ్రదర్ నాగబాబు గారిని కానీ వాళ్ళు అల్లరి చేసినప్పుడు రే అని ఎలా మీరు అనేవారు? ఇప్పుడు గారు అంటాను అండి, ఒరే అంటాను, రే తాజ్ భార్గవ్. నేను ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను అమ్మా, మేనమామల్లో ఎవరి పోలికలు ఎక్కువగా తనకు వచ్చాయంటారు? పెద్ద మేనమామ పోలిక వచ్చింది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మీరు ఇప్పుడు ఈ మొబైల్ని ఒకసారి ఆన్ చేసి నెక్స్ట్ సాంగ్ని మీరు లాంచ్ చేయాలి. జస్ట్ ఒకసారి జస్ట్ అలా నొక్కండి. Send
nation. Break down to the rules of fashion. Bow down. Ray, yo, mom. Ray, Chiquita. Inka nen maatladakkaraledu. వందేళ్ల సినిమా చరిత్రకి 100 కోట్ల పండగని అందించిన హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి వారి అభిమానులందరి తరపున బిగ్ వెల్కమ్. ఓకే, అందరూ వేచి ఉన్నారు. ఎప్పుడెప్పుడు స్టార్స్ అందరూ స్టేజ్ మీదకి వస్తారు, ముఖ్యంగా పవర్ స్టార్ ఎప్పుడు స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడుతారు అని. అండ్ నెక్స్ట్ సాంగ్ ని లాంచ్ చేయడానికి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఈ సాంగ్ ని కష్టపడి కొరియోగ్రాఫ్ చేసినటువంటి కొరియోగ్రాఫర్ మన డాన్స్ మాస్టర్ 33 రోజుల పాటు ఈ రే సాంగ్ ని షూట్ చేశారంట. అంటే దాని వెనకాల కష్టం, శ్రమ, కృషి ఎంతుంది, ఏమిటి అనేది వారి మాటల్లోనే వినాలి. ఎందుకంటే 33 రోజులు షూటింగ్ చేశామండి, ఏదో రికార్డ్ చేయాలని కాదండి. ఆయన పెట్టిన కాన్సెప్ట్స్ అలాంటిది. అలానే ఐ థ్యాంక్ తేజ్, ఎక్స్ట్రాడినరీగా చేశాడండి, మామూలే కాదు. మీరు చూసింది జస్ట్ ఒక 6 సెకండ్స్ 8 సెకండ్స్ ఉంటుంది, 8 నిమిషాల పాట ఇది. పాట వినేసి అన్నయ్య ఏంటి ఇది 8 నిమిషాల పాట ఎలా చేయాలి, 20 రోజుల పాటు డిస్కషన్ చేసి 33 డేస్ పాటు షూట్ చేస్తామండి. ఇది మీరు సినిమాలో చూసేటప్పుడు ఎలా ఉండదంటే, తేజ్ని మీరు ఎలా చూస్తారంటే ఒక ఫైర్ లాగా చూస్తారండి. అసలు మామూలుగా ఉండరు. అసలు నా కెరియర్లో దిస్ ద బెస్ట్ సాంగ్ ఫర్ మీ. మెగాస్టార్ అండ్ పవర్ స్టార్ మేనల్లుడు సాయి ధరమ్ తేజ్. మెగా ఫ్యామిలీ నుంచి మరో స్పార్కుల్ ఆఫ్ యాక్షన్. అండ్ ఇప్పుడు మన హీరో సాయి ధరమ్ తేజ్ వారి మేనమామ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని ఆహ్వానిస్తారు. ఆయన్ని ఆహ్వానించిన ఇంకా అర్హుడిని కానండి. ఆయన మీ హృదయాల్లో ఎప్పటికీ ఉండిపోయారు కాబట్టి మీ కేరింతలతోనే మీ పిలుపుతోనే ఆయన స్టేజ్ మీదకి రావాలని కోరుకుంటున్నాను. అభిమానుల గుండెలు స్థానాన్ని సంపాదించుకున్న ఆ రాకెట్ ఇంకెవరో కాదు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు.
అవస్థా పవన్ కళ్యాణ్ గారికి అండ్ టు ఆల్ ద మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ అందరికీ నా నమస్కారం. సో మీ గురించి చాలా విన్నాను బట్ ఈరోజు ఎక్స్పీరియన్స్ చేస్తున్నానుకు what the mega family is and what the mega family fans are nenu chaala chaala excited and happy ga chestunnanu andukune evarina marchi pothe please forgive me the first most important person I'd like to thank na director producer and my biggest teacher IVS garu సార్ ఐవ్ సెడ్ దిస్ మెనీ టైమ్స్ బట్ నేను ఎన్నిసార్లు థ్యాంక్ యూ చెప్పినా అది తక్కువే సార్ నాకు ఇంత పెద్ద ప్లాట్ఫామ్ ఇచ్చినందుకు అండ్ నాలో బిలీవ్ చేసినందుకు సార్ ఇట్ మీన్స్ అ లాట్ థ్యాంక్ యూ సార్ సాయి యూ బిన్ ద స్వీటెస్ట్ మోస్ట్ కైండ్ కోస్టా ఐ కుడ్ హావ్ ఆస్క్డ్ సాయి ఇంత పెద్ద వెల్ నోన్ వెల్ రిస్పెక్టెడ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంది బట్ మీ ఇంత హంబిల్ అండ్ డౌన్ టు అర్త్ పర్సన్ నేను కలవాలేదు అండ్ చక్రి గారు ద స్టార్ ఆఫ్ ద ఈవినింగ్ సార్ మూవీ కోసము ఇంత సోల్ఫుల్ అండ్ సూపర్ మ్యూజిక్ ఇచ్చినందుకు ఐ అబ్సల్యూట్లీ లవ్ ద మ్యూజిక్ సార్ సో థ్యాంక్ యూ ఫర్ ద మ్యూజిక్ అందరకు నమస్కారం థ్యాంక్ యూ వెరీ మచ్ వైవస్ సార్ give me such a big role as a villain in Telugu industry. I'm a very lucky ki such a give me big role in this industry. And Teju, you are such a very good human being and very good man. Sir, namaskar. Thank you very much. Munduga nanna aashirvadinchadaniki vachesina maa amma gariki maa mother ki and alage maa Pawan Kalyan maavay gariki నేను ఆయనకి నేను స్పెషల్గా థ్యాంక్స్ చెప్పుకోవాలండి ఎందుకంటే ఆయన విలువైన సమయాన్ని మాకు కేటాయించి మా ఆడియో ఫంక్షన్ ఇచ్చేసినందుకు ఆయనకి థ్యాంక్ యూ సో మచ్ మావయ్య మీరు ఈ చిన్న ఇది మాకు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చింది మా గుండె నిండా ధైర్యాన్ని నింపారు అండ్ ఈ సినిమా షౌట్ ఫర్ సక్సెస్ రే అనేది అది మీకోసమే ఈ సినిమా నేను చేసింది ఎందుకంటే ఆయన ఇచ్చిన ప్రోత్సాహన రే షార్ట్ ఫర్ సక్సెస్ సో ఆయన ఆయన గురించి మాట్లాడేంత అర్హత నాకు లేదండి సో ఆయన ఇక్కడ విచ్చేసి నాకు బ్లెస్సింగ్స్ ఇచ్చారు అదే చాలు నాకు దాని గురించి ఇంకా అవసరం లేదు నేను ఈ సినిమా గురించి చెప్పాలంటే ముందుగా నేను మా డైరెక్టర్ ప్రొడ్యూసర్ వైవే చౌదరి గారి గురించి చెప్పాలండి సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అలాగే ఈ సినిమాకి మెయిన్ హీరో అట్రాక్షన్ చక్రి గారు సార్ మీరు ఇచ్చిన మ్యూజిక్కి ఈ సినిమాకి సోల్ అండి సో థ్యాంక్ యూ సో మచ్ సార్ అలాగే దాన్ని కాంప్లిమెంట్ చేస్తూ బ్యూటిఫుల్ లిరిక్స్ రాసిన బ్యూటిఫుల్ అండ్ మీనింగ్ఫుల్ లిరిక్స్ రాసిన చంద్రబోస్ గారికి అండ్ బ్యూటిఫుల్ డ్రాప్ రాసిన నోయల్ షాన్కి వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటూనే ఉంటాను అలాగే ఈ సినిమాకి పనిచేసిన ఇతర టెక్నీషియన్స్ ఎడిటర్ గౌతమ్ రాజు గారు మా కెమెరామెన్ గురుశేఖరన్ గారు మా స్పెషల్గా చెప్పాలంటే మా డైలాగ్ రైటర్ శ్రీధర్ సీపాన గారు బ్యూటిఫుల్ డైలాగ్స్ రాశారండి కొన్ని కొన్ని డైలాగ్స్ ఆయన చెప్తే మా గురుగారు చెప్తే నేను కరెక్టు అది ఆయన ఒప్పుకోరు ఎప్పటికీ కానీ థ్యాంక్ యూ సో మచ్ సార్ లావా కంటే వేడెక్కువ సభకు నమస్కారం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు దివ్యమోహన్ రూపంలో సినిమా వైపు నడిపించింది
సినిమా పిచ్చి పట్టి 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 సినిమా దర్శకుని అవ్వాలని పిచ్చింది అయ్యాను. ఈ స్టేజ్ మీద ఈ రోజున ఉండటానికి కారణం ఆయన ఇచ్చిన ఆ ఇన్స్పిరేషన్ అని ఫీల్ అవుతున్నాను. ఆ తర్వాత మీ అందరికీ తెలియని విషయం, నా గుండెల్లో ఉన్న విషయం, నాతో నేను సినిమా ఫీల్డ్కి వచ్చిన కాంచి నాతో పాటు తిరుగుతున్న నా సహృదయులు, స్నేహితులు, సన్నిహితులు, నా దర్శక డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో, వివిధ చిత్రాలు చేసిన వాళ్ళు, వాళ్ళందరికీ తెలిసింది ఏంటంటే నేను మీలాగే పవన్ కళ్యాణ్ గారి అభిమానిని. ఆ అభిమానం ఏంటనేది ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను, ప్లీజ్ దయచేసి వినండి. నా ఫస్ట్ ఫిలిం డైరెక్ట్ చేసే ప్రయత్నంలో నేను తిరుగుతున్నప్పుడు ఒక గోడ మీద ఒక పోస్టర్ కనపడింది. ఆ పోస్టరు ఒక సిక్స్ షీటు, ఆ సిక్స్ షీట్ మీద ఒక బక్క పల్చగా ఒక అబ్బాయి నుంచుని ఉన్నారు. ఈ అబ్బాయి ఎవరు అని దాని మీద రాస్తుంది. ఎవర్రా ఈ అబ్బాయి? బక్క పల్చగా హీరోయిజానికి, దృఢత్వంతో కూడిన హీరోయిజానికి నిర్వచనం మార్చే ఒక రజనీకాంత్ లాగా అనిపిస్తున్న ఈ అబ్బాయి ఎవరు అని నా మనసులో ఒక పవర్, ఒక ఎలక్ట్రిసిటీ, ఒక కరెంట్ పాస్ అయ్యింది. నా ఫస్ట్ సినిమా కోసం కనిపెట్టి ఆ అబ్బాయి ఎవరో కనిపెడితే ఆయన ఎవరో కాదు, పవన్ కళ్యాణ్ గారు అని తెలిసింది నాకు. చిరంజీవి గారికి వెళ్ళి నాగబాబు గారు అపాయింట్మెంట్, చిరంజీవి గారు, అరవింద్ గారు ఒకేసారి అపాయింట్మెంట్ ఇచ్చారు. నా ఫస్ట్ ఫిలిం సబ్జెక్టు చెప్పడం జరిగింది. అనివార్య కారణాల వలన ఆయన ఆ టైంలో కాల్ షీట్స్ బిజీగా ఉండటం వలన ఆ ప్రాజెక్ట్ చేయలేకపోయాం. కానీ నేను ఎప్పటికీ కూడా నా సినిమాలో నేను కొత్త వాళ్ళతో ఎప్పుడు తీస్తున్నా కూడా తెలియకుండా పవన్ కళ్యాణ్ గారు ఆ ఆర్టిస్టులు కనపడుతుంటారు. అంటే పవన్ కళ్యాణ్ గారి హిస్టీరినిక్స్ నా బాడీలో మిళితమైపోయి ఉన్నాయి, అంటే మిక్స్ అయిపోయి ఉన్నాయి అన్నమాట. సార్ నేను ఏమేమో మాట్లాడాలనుకున్నాను సార్, దయచేసి నన్ను క్షమించండి. అందరూ ఏమీ మాట్లాడలేకపోతున్నాను సార్, నేను మిమ్మల్ని ఒకసారి హగ్ చేసుకుంటాను సార్, అంతకంటే ఇంకేం లేదు సార్. ఒకసారి నా ప్రతి సినిమా ఆడియోని ఆయనకి ఇచ్చేవాడిని. ఆయన విన్నారు, రిపోర్ట్ ఎలా ఉందో తెలుసుకోవడం కోసం ఆయన ఇంటికి వెళ్ళి, ఆయన ఇంటి దగ్గర ఆయన దొరకకపోతే సెక్యూరిటీ గార్డ్కి ఇచ్చేవాడిని. నా ప్రతి సినిమా కూడా, నా ప్రతి సినిమా ఆడియో. సినిమా ఇండస్ట్రీలో ఆడియో రిలీజ్ అవుతుందంటే నేను వెయిట్ చేసేది పవన్ కళ్యాణ్ గారి ఆడియో కోసమే. ఎందుకంటే ఆయన సాంగ్స్ వెరైటీగా డిజైన్ చేస్తారు. ఆయన అన్నయ్య చిరంజీవి గారు సాంగులతో కొత్త నిర్వచనం చెప్పి సినిమా ఫీల్డ్ను ఒక పక్కకి తీసుకెళ్ళగలిగితే అదే ఫ్యామిలీ నుంచి వచ్చి ఆ రూట్లో వెళ్లకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన బాణి క్రియేట్ చేసుకొని సాంగ్స్కి కొత్త నిర్వచనం అంటే ఏంటంటే సాంగ్ అనగానే బిగిన్ చేసిన కంచి డ్యాన్స్ వేయటమే కాదు, ఒక కొత్త నిర్వచనం చెప్పి దాని ద్వారా ఒక ఇమేజ్ని క్రియేట్ చేసుకుని అదొక పెద్ద సునామీ లాంటి ఒక పవర్ఫుల్ ఇమేజ్ని క్రియేట్ చేసుకున్నారు ఆయన. ఇది సామాన్యమైన విషయం కాదు. ఒక ఫ్యామిలీలోంచి వచ్చి ఇండివిజువల్గా వెరైటీ ఇమేజ్ క్రియేట్ చేసుకోవటం అనేది అతి చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయం. ఆయన చూసినప్పుడల్లా, అంటే మహానుభావులు, మహాపురుషులు, వాళ్ళు మనకి సత్యాలు లేకపోతే ఫిలాసఫీలు ఏమీ చెప్పరు, వాళ్ళ జీవన విధానంలోంచి మనం కొన్ని నేర్చుకోవాలి. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిలో, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి నుంచి నేను హార్డ్ వర్క్, డెడికేషను, మడమ తిప్పని పోరాటం లక్షణాలు నేర్చుకున్నాను. పవన కన్యాల గారి దగ్గర నుంచి నమ్మకం అనే మాట నేర్చుకున్నాను. ఆయన సాంగ్ నమ్మకం, ఆయన చిత్రంలో ఉన్న, పులి చిత్రంలో ఉన్న సాంగ్ నమ్మకమీరా స్వామి అనే సాంగ్ నాకు ఎప్పటికీ చాలా ఇష్టమైన సాంగు. పవన్ కళ్యాణ్ గారి గురించి నాలుగే నాలుగు ముక్కలు చెప్తాను. చేసే పనిని ప్రేమిస్తారు, ఆ పని ప్రేమించలేకపోతే ఆ రోజు షూటింగే చేయరు.
ఆ డైలాగ్ పూనకంలాగా ఆయనకి ఎక్కాలి బాడీకి, అప్పుడు కానీ అది ఎగ్జిబిట్ చేయరు. డైలాగ్ అంటే చేసే పనిని ప్రేమించటం, నిజాయితీగా నడుచుకోవటం, నిస్వార్థంగా సాయం చేయటం, ఎంత పెద్ద లక్ష్యమైనా సాధించగలనే నమ్మకాన్ని కలిగి ఉండటం, అది ప్రతి కామన్ మ్యాన్లో ఉంటుంది. అదే హ్యూమనిజం, అదే 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 పవనిజం. It's a treat to all the fans from the unit of Ray. 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 Allah Ray, Allah Ray, all of our fans. Are them, team the money dance. Allah Ray, all of our fans. Are them, team the money dance. Illema Doro, Asale Sikade Garandakaro, Daranta Gatukulu, Chetilo Dipo Ledu, Kane Gunderinda. PM, anytime, a real CM, a common man, Pawan Kalyan's slogan. Jai Hind! Jai Hind! అడిగిన వెంటనే నన్ను ఏమీ కష్టపెట్టకుండా నేను వెళ్ళి ఆయన అప్రోచ్ అయ్యి మేనలుని ఇవ్వండి సార్ అని అడిగిన వెంటనే ఆయన వెంటనే ఎక్కువ ఇబ్బంది కూడా పెట్టలేదు నన్ను. మీరు ఎలా చేద్దాం అనుకుంటున్నారు, రెండు మూడు రోజుల తర్వాత వచ్చి కథ చెప్పండి అన్నారు. సరేమని దిగి బయలుదేరి వెళ్తున్నాను, ఇప్పుడే చెప్పేస్తారా అన్నారు. వెనగానే నాకు షాక్. అంటే బాగా ఇష్టం ఆయనంటే, ఆయనంటే ఒక గౌరవంతో కూడిన భయం. ఈ గౌరవంతో కూడిన భయంతో వెంటనే అడిగిన వెంటనే ఎలా చెప్పాలి, సో అర్థం కాక సార్ ఒకసారి రెస్ట్ రూమ్కి వెళ్ళి వస్తాను సార్ అని చెప్పి అడిగాను. ఆయన ఏమనుకున్నారో తెలియదు కానీ వెంటనే ఎలా చేశారు, మామూలుగా వెళ్ళాము. వెళ్ళి వచ్చిన తర్వాత కూర్చుని చెప్పాను, 15 నుంచి 20 నిమిషాల్లో చెప్పాను. స్టోరీ చెప్పిన వెంటనే ఇంకే మాట లేకుండా నా మీద నమ్మకంతో సాయిధరం తేజ్ నాకు అప్పచెప్పినందుకు నేను జీవితాంతం ఆయన పవన్ కళ్యాణ్ గారికి రుణపడి ఉన్నాను. ఇక మా సినిమా విషయానికి వస్తే, రే షౌట్ ఫర్ సక్సెస్, గెలుపు కోసం అరిచే అరుపు రే అనేది. సాయిధరం తేజ్ నాకు దొరికిన ఒక మిస్సైల్. మీరు రేపొద్దున సినిమా థియేటర్లో చూసిన తర్వాత చిరంజీవి గారిని, పవన్ కళ్యాణ్ గారిని, నాగబాబు గారు ముగ్గురు కలిస్తే సాయిధరం తేజ్ లాగా అనిపిస్తుంటారు మీకు. ఇది అతని మీద ఉంచే బరువు కాదు, అతను చాలా హార్డ్ వర్క్ చేశాడు, దానిలోంచి వచ్చే ఫలితమే మా సినిమా. లవ్ కి లావా కంటే వేడెక్కువ. చౌదరి గారు నా దగ్గరికి వచ్చేట్లా మీ అక్కయ్య గారు అబ్బాయి ఉన్నారు, మీరు చేస్తున్నారంటే నేను చెప్పాను తనకు సంబంధించి నేను జస్ట్ యాక్టింగ్ పంపించాను తప్ప తను అడిగితే నాకు సంబంధించి హీస్ ఫ్రీ, తను నాకు సంబంధం లేదు, తను తను ఇండిపెండెంట్ వ్యక్తి, తను మీరు అప్రోచ్ అవ్వండి, తనని మీ సినిమా చేసుకోండి అని చెప్పాను. బట్ దానికి సంబంధించి ఏదైనా కావాలి అంటే నేను ఒక కరెక్ట్ చెప్పాలంటే నాకు దీంట్లో ఎలాంటి ఇది లేదు, కేవలం తేజ్ చౌదరి గారు తప్ప నాకు నిజంగా సంబంధం లేదు. కాకపోతే నేను వాళ్ళకి ఇచ్చిందల్లా అంటే ఒకళ్ళ కమిట్మెంట్ తోటి బలంగా చేస్తున్నప్పుడు నేను అలాంటి వ్యక్తులను ఇష్టపడతాను, వాళ్ళిద్దరు అలాంటి వ్యక్తులు కాబట్టి నేను ఖచ్చితంగా నేను వాళ్ళకి అట్లా సపోర్ట్ చేశాను మానసికంగా మాటపరంగా. మిగతాదంతా వాళ్ళ కృషి, వాళ్ళ పట్టుదల, వాళ్ళ నిజాయితీ. సో మనస్ఫూర్తిగా అలాగే నాకు చక్రి గారి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం, ఎందుకంటే మంచి ఊపు ఉంటుంది ఆయన మ్యూజిక్లో. ఆయన మనస్ఫూర్తిగా నాకు తెలిసి ఈ పాటలు మ్యూజిక్ విన్నాను, చాలా మంచి, చాలా చాలా బాగుంది మ్యూజిక్. అలాగే చంద్రబోస్ గారి లిరిక్స్, అలాగే సినిమాలో ఎంతోమంది కొత్త కొత్తగా హీరోయిన్స్ని తీసుకున్నా కానీ రకరకాల కారణాల వల్ల, రకరకాల సమస్యల వల్ల డిలే అవుతూ వచ్చింది ప్రాజెక్టు. ఎవరైనా సరే నీరస పడిపోతారు, ముందుకెళ్ళడానికి ఇబ్బంది పడతారు, కానీ చౌదరి గారు లాంటి వ్యక్తి చాలా బలంగా మొండిగా కూర్చొని సినిమాని పూర్తి చేయగలిగి ఈరోజు మీ అందరికీ
త్వరలో ముందుకు తీసుకురావడానికి ఆయన కృషి ఆయన పట్టుదల నిదర్శనం దీనికి. సో ఈ సినిమా మనస్ఫూర్తిగా విజయం సాధించాలని కోరుకుంటే నేను మనస్ఫూర్తిగా నేను మై హోల్ హార్టెడ్ విషెస్ పోదాను. ఎందుకంటే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి ఎంతసేపు కొత్త కొత్త వ్యక్తులు రావాలి, ఇది అందరూ మా కుటుంబం నుంచేనే కదా, ప్రతి ఒక్కళ్ళు ఎవరైనా సరే కష్టపడి ఎవరైనా రాగలిగితే ఈ సినిమా పరిశ్రమ అందరిది, ఏ ఒక్కరిది కాదు, ఏ ఒక్క కుటుంబానిది కూడా కాదు, మా కుటుంబానిది కూడా కాదు. సో మనస్ఫూర్తిగా ఇది నాకు నిజంగా చెప్పాలంటే ఇది మా ఫ్యామిలీ అనే పదం కూడా నాకు వాడటం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే అనేక మంది హీరోలు ఉన్నారు, కొత్త కొత్త హీరోలు ఉంటారు, ఎప్పుడు కొత్తదనం వస్తూనే ఉండాలి, కొత్త కొత్త వ్యక్తులు వస్తుండాలి, కొత్తదనం నాకు ఇష్టం కొత్తదనం రావటం. సో ఆ విధంగా నేను ప్రతి ఒక్కరిలో తను మా కుటుంబానికి సంబంధించిన వ్యక్తి కాకుండా గతంలో కూడా నేను కొన్ని ఆడియో ఫంక్షన్స్ కూడా వెళ్ళిన, మనకు మనస్ఫూర్తికి ఇష్టమైన నితిన్ కానీ ఇలాంటి హీరోలు. సో నాకు అలాగే ఇంకొక హీరో తెలుగు పరిశ్రమకు వస్తున్న మనస్ఫూర్తిగా వాళ్ళకి నేను స్వాగతం పలుతూ సెలవు తీసుకుంటూ థ్యాంక్ యూ, జై హింద్, అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్. నువ్వు పెట్టుకున్నది మామూలు ఆడదాంతో కాదురా, అందమైన ఆడదాంతం. లవ్ కి లావా కంటే వేడెక్కువ. అనుకున్నప్పుడే దిగండి రా, నేను అనుకున్నప్పుడే దిగుతా.